జరిగినటువంటి దుబ్బాక సిద్ధిపేట ఘటనలపై ఏదైతే మనం ప్రజాసామ్య దేశంలో ఉన్నామా అనే అనుమానం వ్యక్తమవుతుంది ఎందుకంటే ప్రజాసామ్య బద్ధంగా ఇవాల అక్కడ దుబ్బాక ఎన్నికలు జరుగుతున్నాయి రఘునందనరావు గెలుపు ఖాయమైందని చెప్పి ఇవాల ఏదైతే ప్రభుత్వం కేసీఆర్ అటు హరీష్ రావు ఇద్దరు ఏదైతే చర్యలు తీసుకుంటున్నారో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మామగారు గాని వాళ్ళ భార్య గాని చిన్న పిల్లల్ని కూడా బయటికి తీసి ఇంట్లో దూరి చెక్కింగ్ల పేరు మీద దాదాపు 5-6 కుటుంబాలను ఇబ్బంది పెట్టిన సందర్భంలో అక్కడికి వెళ్ళినటువంటి రఘునందనరావుని కూడా మ్యాన్ హ్యాండిల్ గా చేయటం ఆయన్ని పరామర్శించడం కోసం బండి సంజయ్ గారు కరీంనగర్ నుంచి బయలుదేరి దుబ్బాకి వెళ్ళే సందర్భంలో ఆయన్ని కూడా దాదాపు ఒక రాజకీయ పార్టీ ఈ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ దాదాపు తెలంగాణలో 30 లక్షల ఉన్నటువంటి కార్యకర్తలు గల పార్టీ ఒక ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఎంపి కరీంనగర్ ఎంపి అదే విధంగా రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారి పేరు మీద మ్యాన్ హ్యాండ్లింగ్ అక్కడ ఉన్నటువంటి సిపి గారు గాని అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఎంత విచక్షణారహితంగా ఇవాల ఆయన మీద అరెస్ట్ చేయటం నిజంగా అది తెలంగాణలో గానే ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలందరూ కూడా దాన్ని విమర్శిస్తున్నారు ప్రతి ఒక్కరు తెలంగాణ ప్రజలందరూ ఏదైతే కేసీఆర్ ప్రభుత్వాన్ని 8వ నిజాం ప్రభుత్వంగా కల్పించే విధంగా ఇవాల ఆయన ప్రవర్తించిన తీరు నిజంగా భారతీయ జనతా పార్టీ తరపున ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నాం ఏదేమైనప్పటికీ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం నిజంగా నిరంకుశంగా ప్రజాసామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం ఇవాళ నిరంకుశంగా తయారై భారతీయ జనతా పార్టీ మీద అనేక దాడులు ఇవాళ చేస్తున్నది దాదాపు 6 సంవత్సరాల్లో 100ల సార్లు అరెస్ట్ చేయడం జరిగింది మనందరం కూడా ఏ విషయంలో అయినా ప్రజా సమస్యలు కానీ డబుల్ బెడ్రూమ్లో కానీ తర్వాత నిరుద్యోగ విషయంలో కానీ ఆర్టీసీ కార్మికుల విషయం ఏ విషయంలో ప్రజాసామ్యబద్ధంగా శాంతియుతంగా చేసే నిరసనలు కూడా ఇవాళ గృహ నిర్బంధాలు చేయటం నిజంగా సిగ్గుచేటం ఏదేమైనప్పటికీ భారతీయ జనతా పార్టీ ఇవాళ దుబ్బాకలో దుబ్బాక విజయం ఖాయమైందని చెప్పి ఇవాళ కేసీఆర్ రాక్షసత్వంతో ఇవాళ అక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తల మీద మా నాయకుల మీద కూడా అన్ని దాడులు చేసి వెహికల్స్ సోదాలు చేసి లేని వీరిని క్రియేట్ చేసి అక్కడ డబ్బులు దొరికినాయని చెప్పి అపవాదులు మోపి ఇవాళ ఇచ్చేస్తున్నారు అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ కంప్లీట్గా టీఆర్ఎస్ కార్యకర్తల్లాగా ఇవాళ ప్రవర్తించడం నిజంగా సిగ్గుచేటు ఏదేమైనప్పటికీ భారతీయ జనతా పార్టీ ఎన్ని దౌర్జనాలు చేసినా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎన్ని అరెస్టులు చేసినా కూడా ఎక్కడ కూడా భయపడకుండా ఈ ప్రజాస్వామ్య దేశానికి ఖచ్చితంగా మేము కాపాడుకుంటాం 2023లో అధికారంలోకి వస్తాం అప్పుడు ఈ కేసీఆర్ కానీ ఈ నిరంకుశ అధికారులకు కానీ మీడియా ప్రతినిధులందరూ కూడా నేను వినమించుకునేది ఒకటే ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ కలుపుకొని ప్రజాస్వామ్యం విలువలను కాపాడండి లేకపోతే రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు ఏదేమైనప్పటికీ బండి సంజయ్ గారి యొక్క అరెస్టును కానీ ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం అదేవిధంగా దుబ్బాకలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల కమిషన్కి కూడా మా రాష్ట్ర పార్టీ నివేదించుకుంది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా అక్కడ రంగనందనరావు కలుస్తారు ఇది 2023 అధికారంలోకి రావడానికి నాంది కాబోతుంది ఖచ్చితంగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తాం.